హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న మీతో మాట్లాడిన తర్వాత అయిపోయిందండి. ఇంకా నైట్ అయితే ఏం షూట్ చేయలేదు. ఈయన కూడా వేరే వర్క్ ఉండి చాలా లేట్గా వచ్చారు. ఇంకా నైట్ ఇక మొత్తం అంతా పనులు చేసేసుకున్నాక వైండప్ చేసి నిన్న ఏంటిది దసరా మూవీ నెట్ఫ్లిక్స్లో వచ్చిందని చెప్పేసి చూసామండి. నేనైతే అంత ఎక్కువగా అయితే ఏం ఎంజాయ్ చేయలేకపోయాను. పుష్ప కానీ బలగం కానీ చూసినంత ఎక్సైట్మెంట్ ఎమోషన్స్ అయితే నాకు ఇందులో ఏమి అనిపించలేదు. సో మీకు మీలో చూసారా, చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో కామెంట్స్లో చెప్పండి. నేనైతే అంత పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయాను మూవీని అయితే, ఎక్సెప్ట్ ఆ పాపులర్ అయినటువంటి సాంగ్ తప్ప. సో ఇంకా అది చూసేసాము. చూసి పడుకునేసరికి నైట్ 12 అయింది. ఇంకా ఉదయాన్నే లేచిన తర్వాత ఈరోజు నుంచి హాలిడేస్ అనుకుంటే ఇవాళ కూడా స్కూల్కి రమ్మన్నారు బాబుని. సో 9:15 దాటుతుంది కదా, ఇంకా తను స్కూల్ టైం అవుతుందంటే గబగబా లేచి ఇంట్లో వర్క్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత తనకి చపాతీ చేసిచ్చాను. బనానా ఉంటే దాంట్లోటి కాంబినేషన్ తినేసేసి ఇక తను స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడు కొద్దిగా ఇంట్లో నేను దేవుడి దగ్గర పూజది క్లీనింగ్ అంతా చేసుకోవాల్సి ఉన్నాయి. పట్టాలు అవంతా కూడా శుభ్రం చేయాలన్నమాట. సో అదంతా క్లీనింగ్ చేసి ఇవాళ కొంచెం శనివారం కాబట్టి దేవునికి నైవేద్యంగా పొంగల్ రైస్ చేస్తున్నానండి. మన సబ్స్క్రైబర్స్లో ఒక అమ్మ ఎప్పటి నుంచో అడుగుతుంది. సో తన కోసం ఇవాళ నేను రెసిపీ ఎలా చేస్తానది డీటెయిల్గా మీకు చూపిస్తాను, చూడండి. అండ్ ఇంకా కొంచెం కిచెన్లోనే ఉంది. ఇంకా అదంతా అయిపోయి పూజ అయిపోయిన తర్వాత ఇక నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. ముందైతే వెళ్ళి కిచెన్లో కొంచెం నైవేద్యంగా చేయాల్సినటువంటి పొంగల్ చేసి ఆ తర్వాత మిగతా వర్క్ రొటీన్ అయితే చేసుకుంటాను. సో అది ఇంకైతే మనం నేను కిచెన్లోకి వెళ్తాను, పదండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇంకిప్పుడైతే పొంగల్ అన్నం చేయడం కోసం ఒక కప్పు బియ్యం కడుగుతున్నానండి. ఈరోజు అన్నం కూడా వెజిటేబుల్ పలావ్ చేద్దామని బిర్యానీ రైస్ తీసాను కవర్లోవి. సో అవే ఒక చిన్న కప్పే కదా అని చెప్పేసి కడిగేస్తున్నాను. ఒక కప్పు కంటే ఎక్కువ అన్నం ఏమి వండానండి, ఎందుకంటే ఇది పొద్దున్నే పొంగలి చేసేస్తాను కాబట్టి పొద్దున్నే స్వీట్ తింటాం అయిపోతుంది కదా. సో మరీ ఎక్కువ కాకుండా లిమిట్గా దేవుడికి ప్రసాదం లాగా నివేదించుకోవడానికి ఒక చిన్న కప్పు రైస్ అయితే వండుతాను. దీంట్లో చేసేటప్పుడు ఏంటంటే కొన్ని కందిపప్పు కూడా వేస్తాను, పప్పు కూడా ఉండాలి అంటారు కదా. సో అందుకని ప్లెయిన్ బియ్యమే కాకుండా కొంచెం కందిపప్పు కూడా వేస్తాను. ఒకవేళ కందిపప్పు లేకపోతే కొన్ని శనగపప్పు అయినా వేసుకోవచ్చు అండి. రెండు సార్లు కడిగేసేసి పక్కన పెట్టుకుంటాను. మనం ఇలా విడిగా వండుకునే ప్రాసెస్ కంటే కూడా ప్రెషర్ కుక్కర్లో చేసుకునే ప్రాసెస్ ఇంకోటి ఉంటుందండి. అది ఇంకా చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఏం లేదు, అన్నం మనం స్టవ్ మీద పెడితే అది ఉడికి అవడానికి మనకి చాలా సమయం పడుతుంది. అదే కాస్త నానిన బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తే తొందరగా ఉడికిపోతుంది. అండ్ ఈ అన్నం మనం మెత్తగా వండుకుంటాం కాబట్టి విడిగా వండిన దానికంటే కూడా కుక్కర్లో అది చాలా బాగుంటుంది. ఇక నేనేంటంటే ఈ యొక్క పాట్ ఏదైతే మట్టి పాత్ర ఉందో దీన్ని నైవేద్యం చేయడానికని పెట్టుకున్నాను కాబట్టి ఇక నేను విడిగానే వండుతున్నాను. కుక్కర్లో కాకుండా కొంచెం కాసేపు చక్కగా సిమ్లో పెట్టేస్తానండి. నిదానంగా చక్కగా సిమ్లో పెట్టేసి వేరే పని చూసుకుంటూ ఉంటే అది గిన్నె పెద్దగా ఉంటుంది కాబట్టి అన్నం పొంగిపోవడం అట్లా ఏం కాకుండా చక్కగా నిదానంగా ఉడుకుతూ ఉంటుంది. సో నేను కడిగేసి మూత పెట్టేశాను. ఇంకా నిదానంగా ఉడుకుతూ ఇట్లా రైస్ అంతా కూడా చూసారు ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా అయిపోయిందో. కాకపోతే ఇంకా కొంచెం తడి ఉండగానే నేను పాలు అయితే కలిపేదాన్ని. మామూలుగా ఇటు బగారా అన్నంకి కూడా కావాల్సినవన్నీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం వల్ల చూసేసుకోవడం లేట్ అయిపోయింది. కరెక్ట్గా నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి మనం అన్నం తినడానికి ఎట్లా పొడి పొడిలాడుతూ రావాలో అలా వచ్చేసింది. ఇంకిప్పుడు ఏం చేస్తానంటే ముందు మామూలుగా నీళ్లు పాలు వేసేసి ఉడికించవచ్చు, కానీ అది ఊరికూరికి అన్నం పొంగొచ్చి మనకి గిన్నె అంతా కూడా మొత్తం ఇదిగా అయిపోతుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ముందు నీళ్లతోటి అన్నం చక్కగా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత పాలు కలుపుతాను. పాలు వేసేస్తే నిదానంగా అవి మంచిగా ఉడుకుతాయి. ఇంకా ఈ బగారా రైస్ కుక్కర్లో పెడదాము అని చెప్పేసి ఆలోచించి రైస్ కుక్కర్ తీస్తే అదేమో పనిచేయలేదు, హ్యాండ్ ఇచ్చేసింది. స్విచ్ ఆన్ చేశాను కానీ ఎంతకి నీళ్లు వేడెక్కట్లేదు. ఓ పక్క నేను స్టవ్ మీద ఈ ప్రాసెస్ చేసుకుంటూ అది తీసి పక్కన పెట్టాను, కానీ చూస్తే అది పనిచేయలేదండి. ఇక లాస్ట్గా అయితే మళ్ళీ స్టవ్ మీదే వండాల్సి వచ్చింది. కానీ రైస్ కుక్కర్లో వండుకున్నా విడిగా వండుకున్నా ముందు దాంట్లో వేసేవన్నీ కూడా సపరేట్గా మనం బాండీలో ఫ్రై చేసేసుకుంటే చేసుకునే ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. కొంచెం సగం నెయ్యి సగం నూనె వేసుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది అచ్చం నెయ్యి కంటే కూడా. అందుకని నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసేసి బిర్యానీ మసాలా చెక్క లవంగా యాలక కొంచెం రాతి పువ్వు అంటారు కదా అది కొద్దిగా వేశాను.
బిర్యానీ ఆకైతే లేదు నా దగ్గర ప్రస్తుతానికి. చిన్న పెద్ద లవంగా ఉంటుంది చూడండి, అదొకటి వేసాను. వేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయి, అలాగే ఈ క్యారెట్టు, ఈ ఆలు ఒకటి వేసాను. ఇలాగ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో చూసుకొని అన్నీ కూడా వేసాను అనమాట. మళ్ళీ బఠానీ, ఇంకా స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా వేసేసి చక్కగా కలిపి కొంచెం సేపు మగ్గిన తర్వాత, అంటే ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు మూడు కూడా వేసేస్తాను. ఒక కర్రీకి ఎట్లా వేసుకుంటామో అట్లాగా. ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుంది, ఇంకా బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. మనం వాడింది బిర్యానీ రైసే కాబట్టి అది వేయకపోయినా కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది రైస్కి. ఇంక ఇప్పుడు నేను ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసుకుంటాను. మిక్స్ చేసి ఒక్క 2 నిమిషాలు మగ్గిచ్చేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నం ఎసర్లో వేసిన తర్వాత ఇవంతా మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి ఈజీగానే చక్కగా ఉడికిపోతాయి ముక్కలన్నీ. సో నేను ఇవన్నీ మిక్స్ చేసేసి మూత పెట్టేశాను. అండ్ ఇటుపక్క చూసారు కదా, మనం పాలు అనేవి వేసేసి మళ్ళీ మూత పెడితే నిదానంగా పాలల్లో చక్కగా అన్నం అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఈ ప్రాసెస్ చేసుకునే లోపల ఇంకా నీళ్లు, అదే పాలు కొంచెం ఎక్కువగా ఎగిరిపోయినట్టు అనిపించాయి, కానీ ఇంకా కొద్దిగా ఉండగానే మనం బెల్లం వేసేస్తే దానికి ఇది అన్నం కూడా మరీ గట్టిపడకుండా, మనం అంటే స్టవ్ ఆఫ్ చేశాక ఒక్కొక్కసారి అన్నం గట్టిగా అవుతుంది, అలా అవ్వకుండా ఇంకా మృదువుగా ఉంటుంది. సో ఇంకా బెల్లం వేసేసి మనం కలిపేసుకోవాలి. పంచదార అయితే ఇబ్బంది లేదు, కానీ బెల్లంకి పాలు అంతా కూడా చక్కగా ఉడికిన తర్వాత కలుపుకోవాలి. లేదంటే పాలు పాలుగా ఉన్నప్పుడు వేసామనుకోండి, ఆ వేడి మీద మనకి పాలు అనేది ఎగిరిపోయి అసలు ఇక అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, మనకి ఇక పొంగల అన్నంలా కనిపించదు. అందుకని ఈ రైస్ వండేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం వేసుకున్న పాలు, అన్నం చక్కగా ఉడికిపోయిన తర్వాత మాత్రమే, ఇంకా కాస్త తడిగా ఉందనుకున్నప్పుడు బెల్లం వేసుకుంటే కరిగిపోతుంది. ఆ తర్వాత ఇంకా నెయ్యిలో కొంచెం జీడిపప్పు అవి ఫ్రై చేసేసి యాడ్ చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇంక ఇప్పుడు నేను చెప్పాను కదా రైస్ కుక్కర్ పనిచేయట్లేదు అని చెప్పేసి, ఇక అదే బౌల్ని సేమ్ కింద అడుగునున్న గంజి ప్లేట్ ఉంచి దాని మీద నేను ఆల్రెడీ అన్నము, వాటర్ వేసేసి అవి మరిగేటప్పుడు మనం విడిగా బాండిలో ఇందాక మనం చేసుకున్న మిక్స్ అంతా కూడా ఉంది కదా, అది కలిపేసేసి పెట్టేశాను. ఇంకా అన్నం ఎలా విడిగా వండుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కాస్త చూసుకుని నిదానంగా కాసేపు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకున్నాక సిమ్లో పెట్టేస్తే మిగతా నీళ్ళంతా కూడా ఆవిరైపోయి అన్నం అనేది పొడిపొడలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా దీని కాంబినేషన్గా నేను ఆలు కుర్మా కూడా చేశానండి, కాకపోతే మీ అందరికీ నేను ఎండ్ కార్డ్ చెప్పేసిన తర్వాత చేశాను అనమాట. అచ్చంగా ఇది ఒకటే ఎందుకులే బాగోదు అని చెప్పి దీని కాంబినేషన్గా అప్పటికప్పుడు మాత్రం ఆలోచించింది టైం, అంటే పూజ చేసుకునే హడావిడి ఉంది కదా అని చెప్పేసి జస్ట్ ఈ రైతా ఒకటి చేసేసాను. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, సన్నగా టమాటా ముక్కలు కూడా వేసాను కొంచెం స్టైల్గా బాగుంటుందని, కొత్తిమీర ఇవన్నీ వేసేసి సరిపడ ఉప్పు కూడా వేసేసి కలిపేశాను. ఇవ్వండి చూసారా అన్నం కూడా. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి రైస్, ఫార్చ్యూన్ రైస్, చాలా బాగున్నాయి. చాలా డేస్ బ్యాక్ తీసుకున్న రైస్, అయినా కూడా ఇప్పటికీ అన్నం విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చింది. చూసారు కదా చాలా ఫ్లఫీగా అన్నం కూడా, రైస్ గ్రెయిన్ చాలా పొడవుగా వచ్చి చాలా బాగుంది. సో ఇక ఇది అది రెండు చేసేసిన తర్వాత నేను మళ్ళీ పూజ సామాను అంతా క్లీన్ చేసుకునే ముందే మళ్ళా గబగబా 2 టమాటాలు ఉల్లిపాయలు కోసేసి చేసేసాను. అంటే మీకు వాయిస్ ఓవర్ వచ్చే టైంకి చెప్తున్నాను అనమాట, కర్రీ కూడా చేశానని. ఇంక ఇక్కడ నేను నేతిలో ఈ జీడిపప్పు, కిస్మిస్, కొంచెం బాదం ఇవన్నీ కూడా ఫ్రై చేసేసి మిక్స్ చేసేసాను. నైవేద్యం అయితే రెడీ అయిపోయింది, ఇంకా పూజ గది మాత్రం క్లీన్ చేయాల్సిన వర్క్ ఉంది, అదొక్కటి కూడా ఇంకా చేసేస్తే మిగతా వర్క్ చేసుకోవచ్చు. అమ్మయ్య మొత్తానికైతే టెన్షన్ లేకుండా అన్నం వండేశానండి. మామూలుగా అన్నం కూర అంటే లేట్ అవుతుందని చెప్పేసి కాస్త రైతా చేసేసి మామూలుగా వెజ్ పులావ్ చేసేసాను. ఈజీగా ఉంటుంది, మనకి అన్ని రకాలు వేసుకుంటాం కదా, కూర కూడా అదే సమయం అవుతుంది, కానీ ఇది కొంచెం బాగుంటుంది అని చెప్పేసి చేశాను. ఈరోజు రెగ్యులర్ రైస్ కంటే అది చేయడానికి రీజన్ ఏంటంటే మా భార్గవ వస్తున్నాడు హైదరాబాద్ నుంచి, పొద్దున్నే జన్మభూమి ట్రైన్కి స్టార్ట్ అయ్యారు, ఇంకా వాళ్ళు వస్తారు కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత లేట్ అవుతుందని చెప్పేసి ముందు వంట పని అంటే ఎటు నైవేద్యం చేస్తున్నాను కదా ఆ పనితో పాటు ఓ పక్కన ఇది కూడా చేసేసాను. ఇప్పుడు కొంచెం దేవుడి పటాల దగ్గర అంతా క్లీనింగ్ చేయాల్సింది ఉంది, అవన్నీ కూడా క్లీన్ చేసేసి కొంచెం పూజ చేసేస్తే ఈరోజు శనివారం ఉన్నది పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. మామూలుగా అయితే డైలీ ఎప్పుడు కూడా కొంచెం త్వరగానే చేస్తానండి, ఈసారి లేట్ అయింది, అంటే ఈ వంట పని కూడా పెట్టుకోవడం వల్ల లేట్ అయింది. ఇంక ఇప్పటికైనా సరే కాస్త ఓపిక తెచ్చుకుని ఒక 5 నిమిషాలు అట్లా రిలాక్స్ అయ్యి అవంతా క్లీనింగ్ చేసి పూజ కూడా ఫినిష్ చేసేస్తాను. అంతేనండి ఇవాళ వీడియో. ఈరోజు మెయిన్గా మన సబ్స్క్రైబర్ల నాకు పేరు తెలియదండి, పాపం తను ప్రెగ్నెంట్ అనమాట, అక్క పొంగలన్నం చూపించండి చూపించండి అని అంటుంది. నేను ప్రతిసారి చేస్తున్నాను కానీ ఈ వీడియో షూట్ అనేది మైండ్లో లేదు, పూజ టైంకి చేసేసుకోవాలి కాబట్టి గబగబా వండేస్తున్నాను. ప్రాసెస్ అంతా సగం అయిపోయి చూపించినా అర్థం కాదు కదని చెప్పేసి స్కిప్ చేసేస్తున్నాను. ఇంకా అట్లా అనుకొని ఈరోజు గుర్తుపెట్టుకుని తన కోసం కంప్లీట్గా మీకు మంచిగా రెసిపీ అయితే షూట్ చేశాను, అది మీరు అందరు చూసే ఉంటారు. ఇవాళ నేను చేసినటువంటి రెసిపీస్ మీకు కనుక నచ్చినట్లయితే
చిన్న లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. మన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. హోప్ ఇవాళ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకైతే నేను కొంచెం రెస్ట్ తీసుకొని నా పూజ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. అంతేనండి, ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్ అండి. ఎవ్రీ సాటర్డే ఇలాగ రొటీన్ స్టార్ట్ చేసుకున్నాను. మామూలుగా అయితే ఇంతకుముందు ఒట్టిగా పూజ చేసేసేవాళ్ళం, కానీ కొంచెం శనివారం ప్రత్యేకంగా చేసుకోవాలి అని చెప్పేసి కొద్దిగా అమ్మవారికి అలాగే వెంకటేశ్వర స్వామికి, ఇద్దరికి లక్ష్మీ వెంకటేశ్వర స్వాములకి కొంచెం పొంగల్ అన్నం చేసి నైవేద్యంగా పెడుతున్నాను అనమాట. అర్లీగా లేచి, ఒకవేళ స్కూల్ ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా లేచి చేశాను. బట్ నేను ఎప్పుడు కూడా నా రొటీన్లో నేను ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయగానే చూపించాను, ఎందుకంటే ఏమో అది కంటిన్యూ చేస్తానో లేదో ఎందుకు అన్నట్టుగా కొంచెం నేను స్టేబుల్గా అయ్యి ఒక హ్యాబిట్కి అలవాటు అయ్యాను అని అనుకున్నాక మీతో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇదైతే రెగ్యులర్గా ప్రతి శనివారం మ్యాక్సిమం నాకు అడ్డం రానని ప్రతి శనివారాలు చేసుకుంటాను. సాయంత్రం అన్నాం అనుకోండి, సాయంత్రంలాగానే అయిపోతుంది. అట్లా కాకుండా ఎంత టైం అయినా సరే పొద్దున్నే లేచేసి కాస్త ఆవు పాలు, కొబ్బరికాయ తెచ్చుకొని కాస్త పొంగలన్నం చేసేసి నైవేద్యం అయితే పెట్టేసేసి పూజ చేసుకుంటున్నాను. సో అంతే అండి, ఏదో చిన్న మాట చెప్పాలని అనిపించింది. కొన్ని ఏంటంటే మనం కొంతకాలం నుంచి చెయ్యము, కానీ కొంతకాలం అయ్యాక చెయ్యాలని అనిపిస్తుంది ఆటోమేటిక్గా. అది ఏజ్తో వచ్చే మెచ్యూరిటీ ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే ఇప్పుడు నాకు అట్లా చేయాలని అనిపిస్తుంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఉదయాన్నే లేచి కష్టం అనుకోకుండా మంచిగా చేస్తున్నాను. పొద్దున్నుంచి కూడా ఏమీ తినలేదు, కాసేపు మధ్యలో గడబడ అనిపించింది ఆకలిగా, కానీ కామ్ డౌన్ అని చెప్పుకున్నాక ఆటోమేటిక్గా ఇక పని మీద పడిపోయాక ఇక ఆకలి అనేది మర్చిపోయాను. సో ఇంకా నా రిమైనింగ్ వర్క్ అంతా కూడా ఫినిష్ చేసేసుకొని ప్రశాంతంగా ఇంకా వాళ్ళు వచ్చే టైంకి కాస్త వాళ్ళతో హ్యాపీగా టైం కూడా స్పెండ్ చేయొచ్చు. సో ఇంకాసేపట్లో వస్తారు కాబట్టి ఈ లోపల నేను నా పూజా రొటీన్ కూడా ఫినిష్ చేసుకుంటాను. హోప్ ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆ సబ్స్క్రైబర్ ఎవరో తెలియదు, కానీ మీకోసం ఈరోజు గుర్తుపెట్టుకొని చక్కగా మీకు నాకెంతో ఇష్టమైనటువంటి ఆ భగవంతుడికి మనం నివేదించే బెల్లం పొంగలన్నం కూడా మీతో షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.